वेलकम टू माय चैनल मलेशियन साइंस एंड टेक्नोलॉजी मनमु सूपरलेटिव्स रिगार्डिंग द एनिमल्स अने चेप्पेसुकुंटाम मरी जंतुवुल्लो कोन्नि विशिष्टतलु लेदा विशिष्टतलु कलिगिनटुवंटि जंतुवुल गुरिंचि चेप्पेसुकुंदाम सो फस्ट वन वच्चेसि द लार्जेस्ट एनिमल ऑन दि प्लानेट अर्थ लार्जेस्ट एनिमल ऑन दि प्लानेट अर्थ భూగ్రహం పైన అతిపెద్ద జంతువేది సో బ్లూ వేల్ నీలి తిమింగలం బ్లూ వేల్ అండ్ ద లార్జెస్ట్ మామల్ ఆన్ ది ఎర్త్ ఆల్సో బ్లూ వేల్ భూమి పైన లేదా భూగ్రహం పైన అతిపెద్ద క్షీరదము లేదా పాలిచ్చే జంతువు అనేది బ్లూ వేల్ నీలి తిమింగలం And the largest planet on the land surface is elephant. కాబట్టి భూమిపైన భూతలంపైన ఉన్నటువంటి అతిపెద్ద జంతువు ఏనుగు. కాబట్టి మొత్తం భూగ్రహం పైన అతిపెద్ద జంతువు అంటే బ్లూ వేల్ అని చెప్పాలి. లార్జెస్ట్ యానిమల్ ఆన్ ది ప్లానెట్ ఎర్త్ ఈస్ బ్లూ వేల్. భూమిపై అతిపెద్ద జీవి లేదా అతిపెద్ద జంతువు అంటే నీలి తిమింగలం అని చెప్పాలి. లేదా భూ ఉపరితలం పైన లేదా భూతలం పైన భూగ్రహం పైన భూతలం పైన మొత్తం భూగోళం మొత్తం 71% నీటిచే ఆవరింపబడి ఉంది. మరి మిగతా 29% మరి భూమిచే ఆవరింపబడింది. ల్యాండ్ సర్ఫేస్ అంట. సో మిగతాది వచ్చేసి సీ సర్ఫేస్ ఆర్ వాటర్ సర్ఫేస్ అంట. కాబట్టి భూ ఉపరితలం పైన లేదా భూతలం పైన అంటే ఏనుగా చెప్పాలి. మొత్తం పైన భూగ్రహం పైన అతిపెద్ద జంతువు అంటే బ్లూ వే నీలి తిమింగలం అని చెప్పాలి. ద లార్జెస్ట్ యానిమల్ ఆర్ ద ఎనిమల్ విత్ లాంగెస్ట్ నెక్ జిరాఫీ. టాలెస్ట్ యానిమల్ ఆర్ ద ఎనిమల్ విత్ లాంగెస్ట్ నెక్ ఈస్ జిరాఫీ. అతి పొడవైనది లేదా పొడవైన మెడగల జంతువు జిరాఫీ. ద ఫాస్టెస్ట్ యానిమల్ ఎట్ షార్ట్ రన్ ఈస్ చీతా. ఫాస్టెస్ట్ యానిమల్ ఎట్ షార్ట్ రన్ తక్కువ దూరం ఎక్కువ వేగంతో ప్రయాణించగల తక్కువ దూరం ఎక్కువ వేగంతో పరిగెత్తగల జంతువు చీతా చిరుత అంటాం దీన్ని. ద రెప్టైల్ దట్ కెన్ చేంజ్ ద కలర్ ఈస్ చమీలియన్. ద రెప్టైల్ దట్ కెన్ చేంజ్ ఇట్స్ కలర్ ఈ చమీలియన్. రంగులు మార్చే జీవి లేదా జంతువు ఊసరవెల్లి. ద మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఈ చింపాంజీ. మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఈ చింపాంజీ. అతి తెలివిగల జంతువు చింపాంజీ. అలాగే ద లార్జెస్ట్ యానిమల్ దట్ కెన్ ప్రొడ్యూస్ ద సౌండ్. ద యానిమల్ దట్ కెన్ ప్రొడ్యూస్ లార్జెస్ట్ సౌండ్ ఆన్ ది ఎర్త్ ఈస్ బ్లూ వేల్ అని మనం చెప్పేసుకున్నాం. ఇది 180 decibels ఉంటుంది. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ విజిల్, ఎ విజిల్ లైక్ సౌండ్. ఎ మేల్ బ్లూ వేల్ కెన్ ప్రొడ్యూస్ ద సౌండ్ అండ్ దిస్ ద లార్జెస్ట్ సౌండ్ ప్రొడ్యూస్డ్ ఎమాంగ్ ది లివింగ్ బీయింగ్స్ ఆన్ ది ఎర్త్ అని చెప్పేసుకున్నాం. భూమిపై గల జీవులన్నింటిలో అత్యధిక ధ్వని ఉత్పత్తి చేసేటువంటి జంతువు బ్లూ వేల్ నీలి తిమింగలం అని చెప్పేసుకున్నాం. ఇది 180 decibels. అలాగే మరి అతి ఎక్కువ అతి తక్కువ ధ్వని పౌనఃపున్యాల్ని వినగలిగే జంతువులు ఏవి? అతి ఎక్కువ అతి తక్కువ ధ్వని పౌనఃపున్యాలు గల మానవుడు వినేటువంటి పౌనఃపున్యం ధ్వని పౌనఃపున్యం 0 to 20 hertz. పౌనఃపున్యాన్ని హెర్ట్స్లలో కొలుస్తాం. హెచ్ఈఆర్టీజెడ్తో సూచిస్తాం. ద ఫ్రీక్వెన్సీ కెన్ మెజర్డ్ ఇన్ హెర్ట్స్. ఒక వస్తువు కంపిస్తున్నప్పుడు ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను దాని పౌనఃపున్యం అంటాం. వెర్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ వైబ్రేటింగ్ ద నంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ దట్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఇన్ సెకండ్ ఇస్ కాల్డ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. సో ఇట్ కెన్ బి మెజర్డ్ ఇన్ హెర్ట్స్. సో హ్యూమన్ బీయింగ్స్ కెన్ హియర్ 20 to 20,000 hertz. మానవుడి చెవి 20 hertz నుండి 20,000 hertz వరకు వినగలుగుతుంది. 20 hertz తక్కువ ఉన్నా మనం వినలేము. 20,000 hertz కన్నా ఎక్కువ ఉన్నా మనం వినలేము. దేర్ఫోర్ 20 to 20,000 hertz ఇస్ కాల్డ్ ఇది యాడిబుల్ రేంజ్ అంటాం. దీన్ని యాడిబుల్ రేంజ్ శ్రావ్య అవధి. మానవుడు వినగలిగే ధ్వని పౌనఃపున్యం ఎంత అంటే 20 hertz to 20,000 hertz అంటే 20 hertz నుండి 20,000 hertz వరకు వినగలుగుతాడు. కాబట్టి దీన్ని శ్రావ్య అవధి అంటాం. శ్రావ్యము అంటే వినిపించడం, యాడిబుల్ రేంజ్ అంటాం. 20 hertz కంటే తక్కువ ఉంటే మానవుడు వినలేడు. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 20 hertz ద హ్యూమన్ బీయింగ్స్ కాంట్ హియర్. ఇట్ ఈస్ కాల్డ్
దెన్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ 20 హెర్ట్స్ కంటే తక్కువగా ఉంటే మానవుడు వినలేడు, దాన్ని మిత ధ్వని అంట. బట్ సమ్ అదర్ లివింగ్ బీయింగ్స్ కెన్ హియర్ దట్ సౌండ్. కానీ కొన్ని ఇతర జంతువులు దీన్ని వింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వాటిక్ లివింగ్ బీయింగ్స్ లైక్ ఫిష్, టార్టైజెస్, క్రొకడైల్స్ కెన్ హియర్ ది సౌండ్. సో జీవులు, జలచరాలు వీటిని వింటాయి. చేపలు, తిమింగలాలు ఇలాంటివి వింటాయి, తాబేలు ఇలాంటివి వింటాయి, మనం వినలేము. అలాగే రెప్టైల్స్ కెన్ హియర్ ది సౌండ్, సరీసృపాలు వింటాయి. రెప్టైల్స్ దట్ కెన్ హియర్, సరీసృపాలు వింటాయి. వీటి భూమిపై పాకే తొండలు, పాములు, బల్లులు, తేళ్ళు, ఇందాక చెప్పినట్టు ఊసరి వెళ్ళి ఇలాంటివి వింటాయి. అలాగే క్వాడ్రిపెడ్స్ కెన్ హియర్ ది సౌండ్. క్వాడ్రిపెడ్స్ ద లివింగ్ బీయింగ్స్ దట్ కెన్ మూవ్ ఆర్ వాక్ ఓవర్ ఫోర్ లింబ్స్ ఆర్ కాల్డ్ క్వాడ్రిపెడ్స్. చతుష్పాద జీవులు వీటిని వింటాయి. నాలుగు పాదాలపై నడిచే జంతువులు లేదా జీవులు వీటిని వింటాయి, క్వాడ్రిపెడ్స్ అంట. సో లైక్ డొమెస్టిక్ ఎనిమల్ బీయింగ్స్ లైక్ కౌ, బఫెలో, షీప్, గోట్ అండ్ టామింగ్ ఎనిమల్స్ లైక్ డాగ్ అండ్ క్యాట్ కెన్ హియర్ ది సౌండ్. కాబట్టి డొమెస్టిక్ ఎనిమల్ బీయింగ్స్ వీటిని వింటాయి. అలాగే వైల్డ్ ఎనిమల్ బీయింగ్స్ ఆర్ క్రూయల్ ఎనిమల్ బీయింగ్స్ లైక్ లయన్, టైగర్, ఎలిఫెంట్ దే కెన్ హియర్ అన్నమాట. కాబట్టి ఈ రకంగా చతుష్పాద జంతువుల్లో పాడి పశువులు, పెంపుడు జంతువులు, కుక్క, పిల్లి లాంటివి. పాడి పశువులు అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వింటాయి వీటిని. అలాగే పెంపుడు జంతువులు వింటాయి, కుక్కలు వింటాయి, 20 హెర్ట్స్ తక్కువనే వింటాయి, కుక్కలు, పిల్లులు వింటాయి. అలాగే చతుష్పాద జంతువులు అంటే క్రూర మృగాలు, ఇంకా అడవి జంతువులు వింటాయి. క్రూర మృగాలు అంటే క్రూర మృగాలు వింటాయి, సింహాలు, పులులు వింటాయి. అలాగే ఏనుగు లాంటి ఇతర జంతువులు కూడా వింటాయి, నాలుగు పాదాలపై నడిచేది. అలాగే పాలిపెట్స్ కెన్ హియర్ ది సౌండ్. పాలిపెట్స్ కెన్ హియర్ ది సౌండ్. బహుపాద జీవులు, నాలుగు పాదాల కంటే ఎక్కువ పాదాలు కలిగినటువంటి జీవులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్, కీటకాలు వీటిని వింటాయి కానీ మనం వినలేము. అలాగే 20,000 హెర్ట్స్ కంటే ఎక్కువగా ఉండే సౌండ్స్ని అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం. 20,000 హెర్ట్స్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి ధ్వనిని అతి ధ్వని అంటాం. 20 హెర్ట్స్ తక్కువ ఉంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ అంటాం, మిత ధ్వని అంటాం. 20,000 హెర్ట్స్ కంటే ఎక్కువగా ఉంటే అతి ధ్వని అంటాం, అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం. 20 to 20,000 హెర్ట్స్ ఉంటే దాన్ని ఆడిబుల్ రేంజ్ అంటాం. 20,000 హెర్ట్స్ కంటే ఎక్కువ ఉండేవి ఏమిటాయి మరి, 20 హెర్ట్స్ కంటే తక్కువ ఉండేవి అనేవి ఇందాక జలచరాలు, అలాగే సరీసృపాలు, చతుష్పాద బహుపాద జీవులు ఉంటాయి అని చెప్పేసుకున్నాం. మరి 20,000 హెర్ట్స్ కంటే ఎక్కువ ఉండే ఏమి ఉంటాయి, వాటిని అల్ట్రాసోనిక్ సౌండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ కెన్ హియర్ 5 హెర్ట్స్ to 50,000 హెర్ట్స్. డాగ్ 5 హెర్ట్స్ నుండి 50,000 హెర్ట్స్ వరకు వినగలుగుతాయి. కుక్కలు అంటే 20 హెర్ట్స్ అంటే మానవుడు వినేదానికంటే తక్కువ ఉన్న వింటాయి, కుక్కలు ఎక్కువ ఉన్న వింటాయి, మనం వినేవి కూడా వింటాయి. అందుకోసమే రాత్రిపూట కుక్క ఉండి ఉండి ఒకేసారి మరుగు తుంచోండి, ఎందుకంటే అది మనకంటే తక్కువ ఉన్న ధ్వనిని వింటుంది, మనకంటే ఎక్కువ వినగలుగుతుంది. 50,000 వరకు 20,000 హెర్ట్స్ ఎక్కువ వినగలుగుతుంది. అలాగే మనం వినేది కూడా వింటుంది. అందుకోసమే కుక్క ఒక్కసారి అలర్ట్ అయిపోయి తొందరగా మరుగుతుంచండి. అలాగే బ్యాట్స్ అండ్ ఎలిఫెంట్స్ కెన్ హియర్ అప్ టు 1 lakh. బ్యాట్ గబ్బిలం 1 lakh వరకు వినగలుగుతుంది, ఏను కూడా 1 lakh వరకు వినగలుగుతుంది. 20 హెర్ట్స్ తక్కువ వింటాయి, 20,000 హెర్ట్స్ కన్నా ఎక్కువ వినగలుగుతాయి, కుక్కల కన్నా ఎక్కువ వినగలుగుతాయి, 1 lakh వరకు వినగలుగుతాయి. సో ఈ ఏనుగులకు ఉండే మరొక ప్రత్యేకత ఏంటంటే, వన్ మోర్ ఇంపార్టెన్స్ విత్ ద ఎలిఫెంట్స్. సో ఏంటంటే అవి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తమ ఆప్తమిత్రులతో మాట్లాడుకుంటాయట. ద ఎలిఫెంట్స్ కెన్ మేక్ ద కన్వర్జేషన్ విత్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ విచ్ ఆర్ 250 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ దెమ్. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తమ ఆప్తమిత్రులతో ఏనుగులు మాట్లాడుకుంటాయట. 250 మీటర్లు కాదండి, 250 కిలోమీటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నెహ్రూ జులాజికల్ పార్క్ ఉంది. ఇక్కడ నుండి కొన్ని ఏనుగులు ఇక్కడ వచ్చేసి మరికొన్ని ఏనుగులు ఎక్కడికైనా తీసుకెళ్ళామనుకోండి, ఈ ఏనుగులు ఆ ఏనుగులతో, ఆ ఏనుగులు ఈ ఏనుగులతో మాట్లాడుకుంటాయట. ఆ మాట్లాడుకుంటున్న టైంలో ద డ్యాన్స్ లైక్ ఎనీథింగ్ ఇన్ దట్ హ్యాపీ మూమెంట్ అండ్ దే ఎక్సైట్ దే న్యూస్ అండ్ వ్యూస్ అన్నమాట. కాబట్టి ఆనందతరణంతో నృత్యం చేస్తూ సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయట. ఇక్కడ కొన్ని ఏనుగుల నుంచి తెలంగాణలో ఎక్కడికైనా తీసుకెళ్ళామనుకోండి, ఇక్కడ నుండి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ ఎక్కడికైనా,
आखर कर्नूल एपी कर्नूल इकड़ना अगर आलिफेंट्स एलिफेंट्स तो दे विल मेक द कन्वर्जेशन इन दट हैपी मूमेंट दे डांस लाइक एनीथिंग आनंद तवन तो नृत्य अगर उन्ारा मैं फ्रेंड्स अंत बार मंदलुटे पलकुटे అందుకోసమేదైనా ఒక ఏనుగు ఊబిలో చిక్కుకున్నా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నా చాలా ఏనుగులు వస్తుంటాయి చూడండి. ఎక్కడన్నా బావిలో పడిపోయినా మిగతా ఏనుగులు వచ్చి దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాయి. అలాగే రైల్వే ట్రాక్ నార్త్ ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అప్పుడప్పుడు పొగమంచు కమ్ముకుంటున్నప్పుడు ట్రైన్ యాక్సిడెంట్స్ గురవుతుంటాయి. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అవ్వగానే కొన్ని వందల ఏనుగులు వస్తాయి, దాని చుట్టూ దానికి నివాళులు అర్పిస్తుంటాయి, దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో మనం కలుద్దాం. ఈ ఛానల్ మలేషియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఛానల్ సిద్ధార్థ టీవీ, సిద్ధార్థ టీవీ అనే పేరు మార్చబోతున్నాం కాబట్టి గమనించండి, మీరు షేర్ చేసుకోండి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కక్కరకొచ్చేలాగా సింపుల్ జీకే బిట్స్ దీని స్టాండర్డ్ని సింకా పెంచుతూ పోతుంటాను. మీరు షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.